వెల్కమ్ బ్యాక్. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి సరిగ్గా నేటికి ఏడాది అయిందంటూ రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడు ఇప్పుడు చంద్రబాబు అదే బస్సులో ప్రజల కోసం పనిచేస్తున్నారంటూ ఆయన అభినందించారు. అలాగే జగన్ సైకోయిజం ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉందంటున్న రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు అరెస్ట్కి కరెక్ట్గా ఈ రోజుకి ఏడాది అవుతుంది. అయితే ప్రస్తుతం ఆ రోజు ప్రతిపక్ష నాయకుడికి అరెస్ట్ ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం మన వెంట రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు. సార్, చెప్పండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఏ విధంగా చూడవచ్చు? ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉన్న దాన్ని ఏ విధంగా చూడవచ్చు? చంద్రబాబు నాయుడు అంటేనే ఒక దార్శనికత, అలాగే భావితరాలకి మంచి ఆలోచించే ఒక రాజనీతజ్ఞుడు అని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజు కూడా క్షేత్రస్థాయిలో ఏదైతే అప్పటి ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పరిపాలన అంటగట్టేటందుకు ఇదే బస్సులో తిరుగుతున్నప్పుడు అరెస్ట్ చేసి సంవత్సరమైంది. మళ్ళీ ఈ రోజు మనం చూస్తూ ఉంటే ఇదే బస్సులో కలెక్టరేట్లో గత 9 రోజుల నుంచి ఉండి ఏదైతే వరద వచ్చిందో దాన్ని పర్యవేక్షించుకుంటూ సహాయ కార్యక్రమాల్లో వారే స్వయంగా పాలు పంచుకుంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని అలాగే పొలిటికల్ సిస్టమ్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ మంచి ఒక అంటే ఎవరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ముందుకెళ్లాలని చెప్పే లక్ష్యంతో నేను పనిచేస్తాను. మీకు తెలుసు, ఆ సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడిని కంపల్సరీగా జైలుకి పంపించాలి అని చెప్పే కుట్ర కోణంతో ఆ రోజున గత సంవత్సరం ఇదే రోజున అప్పటి వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడం చూసాం. అప్పటి నుంచి కూడా తెలుగు ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో కూడా రగిలిపోయిన పరిస్థితి మనం చూసాం. అందుకనే ఈరోజు 164 సీట్లు వచ్చి అఖండంగా ఈ కూటమి నుంచి ఉంది. అందరు కూడా సమిష్టికి కూడా ఈ రోజు కూడా ఆయన ఏదో 164 వచ్చిందని చెప్పేసి ఇంట్లో కూర్చోలేదు. ఎప్పుడైతే చిన్న వరద వస్తూ ఉందని చెప్పగానే అప్రమత్తం అయిపోయి మొత్తం ప్రతి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసి వచ్చి కలెక్టరేట్లో ఉండి ఇవాళకి కూడా ఎన్యూమరేషన్ అంటే ఈ తరుణంలో వారు అవసరం లేదు. ఆఫీసర్స్ మిగతా కోఆర్డినేషన్ చేసుకుంటూ చేయగలరు ఈ తరుణంలో. ఎందుకంటే మీకు దాదాపుగా వరద తగ్గిపోయింది. ఎక్కడ ఉంటే ఒక అడుగు ఉంది, అది డ్రైన్ చేయాల్సిన ఆఫీసర్స్ కానీ ఇంకెవరైనా ఉంటారు, శానిటేషన్ ఉంది, మెడికల్ ఉంది. నౌ వీ కెన్ గో బ్యాక్. బట్ అయినా కూడా పూర్తిగా 100% పాత స్టేజ్కి వచ్చేదాకా కూడా ఇక్కడే ఉంటాను, ఇక్కడ అయిన తర్వాత వెళ్తా అని చెప్పేసి ఒక సంకల్పంతో వారు వారి యొక్క పనితనానికి అది నిదర్శనం. కానీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ముందు, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత టీడీపీని ఎలా చూడొచ్చు? ఎందుకంటే అధికారం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, కానీ అప్పుడు అధికారాన్ని ఇప్పుడు అధికారాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆ రోజు అంటే ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో పేదవాడికి మంచి జరగాలని చెప్పి తపనతోనే చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఆ ముందు కూడా అదే పనులతో పనిచేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ అప్పుడు రాజకీయ పరిపాలన ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళని కూడా పరామర్శించుకుంటూ ప్రతి ఒక్క పార్లమెంట్లో వారి యొక్క మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్ళే తరుణంలో కుట్రకోణంతో వారు అరెస్ట్ చేశారు. కానీ ఆ రోజున అందరిలో కూడా చిన్న చిన్నగా చేసినటువంటి అంటే ఎవరి వాళ్ళకి ఇండిపెండెంట్గా ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా అంత బయటపడలేదు. కానీ ఆ రోజున ఇలాంటి గొప్ప మనిషిని అరెస్ట్ చేశారు. ఎవరైతే అతని కోసమో అతని కుటుంబం కోసమో ఎప్పుడు ఆలోచించాడు? ఈరోజు కూడా లిబరల్గా, ఈరోజు ఇక్కడ మనం వరద చూస్తూ ఉన్నాం, ఎంతో లిబరల్గా ప్రతి పేదవాడికి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఈ రోజున వారు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పేసి మొత్తం రాష్ట్రంలో అంటే బయటకు పడి అయి కాల్చి ఈ కాల్చి తత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాదు, గుండెల్లో మంట పెట్టుకుని టైం వచ్చినప్పుడు చూపించాలని చెప్పేసి చేయటం. మరి ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడి తప్పకుండా కూటమి ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం ఇదంతా కూడా రాష్ట్రానికి ఈరోజు శుభపరిణామంగా ఈరోజు. ఎందుకంటే మేము వరదలు పోతూ ఉంటే అందరు చెప్తున్నారు ఈరోజు మేము ఆనందంగా ఉన్నాం. ఎందుకు ఆనందంగా ఉన్నారు? ఇంత బాధలు ఉన్నారంటే బాధల్లో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈరోజు మాకు ఇవన్నీ కూడా సకాలంలో వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది అంటే ఇన్ని బాధల్లో కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి నాయకుడు గురించి అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయటం ద్వారా వచ్చే ఎన్నికల్లో అంటే 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలవకూడదనే ఒక లీడర్లో పోటీకి దూరంగా ఉండేట్లా చేయాలని అనుకున్నాడు. అది అలాంటిది అది జరగలేదు. ఏమనుకోవచ్చు? మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి సైకోపాత్, వాళ్ళ శిష్యులందరూ కూడా సైకోపాత్. వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు జైలుకు పోయారు కాబట్టి ఎదురు కూడా జైలుకు పోవాలి, వాళ్ళు ఇబ్బంది అంటే వాళ్ళు చేసింది ఆర్థిక నేరం కోసం వాళ్ళు పోయారు. ఏవన్గా ఉండిపోయేట్టుగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎవరు కూడా హాని చేయాలని కానీ లేకపోతే ఎవరికైనా ఇబ్బంది పెట్టాలి అని కానీ లేకపోతే ఫ్రాడ్ చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆ డబ్బు మీద ఆశ ఉన్నటువంటి వ్యక్తి కాదు. వాళ్ళకుండి వాళ్ళు పోయారు అయినప్పటికీ కూడా
ఇలాంటి గొప్ప నాయకుడు వాళ్ళు పంపించి విమర్శ చేయాలని చెప్పేసి లక్ష్యంతో వాళ్ళు చేశారు తప్ప అది కుట్ర ఏమి లేదు. అది మా అందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్క రాష్ట్రంలో కాదు, ప్రపంచం అంతా కూడా అవాక్ అయింది. ఎందుకంటే పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కూడా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడితో పరిచయం పెంచుకోవాలని చెప్పి తపనతో కూడా ఇక్కడికి వచ్చి ఎంతో మంది భావితరాలకు భవిష్యత్తు ఇవ్వడం కోసం ఇక్కడ అందరికి ఉపాధి కల్పించిన పరిస్థితి మాకు తెలుసు. సో అలాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈయాక సైకోపాత్రులు ఎన్ని చేసినా కూడా అలాంటి ఏమీ జరగదు. సరే, అంటే లోకల్ పార్టీని అంటే ఒక రాష్ట్ర నాయకుడు అరెస్ట్ అయితే 70 దేశాల్లో మొత్తం ఉన్నోళ్ళు అంటే ఎవరైనా తెలుగు ప్రజలందరూ కూడా ఏకతాటి మీద ఆందోళన చేసిన పరిస్థితి ఉంది, దాన్ని ఎలా చూడాలి? నేను ఇప్పుడు చెప్పాను, అదే చెప్పాను. ఒట్టి ఒక రాష్ట్రంలో జరిగినటువంటి ఇది కాదు, మొత్తం ప్రపంచం మొత్తం అవాక్ అయిపోయింది. ఇలాంటి గొప్ప నాయకుడు ఎలా అరెస్ట్ అయ్యాడు, ఎందుకు అరెస్ట్ చేశాడు, ఏ సైకోపాత్ కుట్ర అంతా కూడా గ్రహించారు కాబట్టి ఆ 70 రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఎలక్షన్లో పనిచేసి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఎవరు కూడా డబ్బులు కూడా మేమిచ్చింది కాదు, వాళ్ళే వచ్చి ఎలక్షన్ కూడా చేసి ఇలాంటి గొప్ప నాయకుడు మళ్ళా ప్రజాసేవలో ఉండాలని చెప్పే లక్ష్యంతోనే మన అఖండ విజయం కూడా సాధించడానికి సాధ్యమైంది. అంటే అది ఒక పునాది వేసింది ఆ రోజు ఇది 70 దేశాల్లో కూడా ఉన్న తెలుగు ప్రజలు ఉన్న దగ్గర ప్రతి దగ్గర కూడా అది పునాదేసింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక దౌర్భాగ్య పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్క తెలుగు వాడిలో కూడా ఆ ఒక మేలుకొలుపు వచ్చి ఇంకా స్పీడ్గా పనిచేశారు. ఎంత ఓటమి చెందిన జగన్లో మార్పు రాలేదని అంటారు, ఎందుకు? నేను చెప్పాను, అదొక సైకో క్యారెక్టర్. అతని గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనం ప్రజాహితం కోరుకుంటూ మాట్లాడదాం. ఈ రోజు కూడా ఇప్పుడు వాళ్ళు వరద వచ్చే ముందు ఈయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు అని మాట్లాడతారు. వరద వచ్చే ముందు ఎవరు ఎక్కడ ఉండొచ్చు, కానీ వరద వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారనేది ముఖ్యం. ఈయనకి పాస్పోర్ట్ అనేది క్లారిఫై ఉంటే ఈ పాట లండన్లో ఏదో పార్టీ చేసుకుంటూ ఉండేవాడు. వరద వచ్చే ముందు ఎవరు ఎక్కడ ఉన్నా పర్లేదు, కానీ ప్రజలు ఇబ్బంది పడినప్పుడు. ఈరోజు మనం తిరుగుతూ ఉన్నాం, పబ్లిక్ డ్రైన్లో ఉన్నారు, దాని డ్రైన్ ఎలా బయటకు తీయాలని చెప్పేసి ఒట్టి అధికారులు కాదే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏదో కూటమిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. నీ కార్యకర్తలు ఏమయ్యారు, నువ్వేమో ఒకరోజు వచ్చావు కనపడ్డావు మళ్ళా బెంగళూరు వెళ్ళిపోయి కూర్చున్నావు, ఏ నీకు తెలుగు రాష్ట్రం పట్ల తెలుగు ప్రజల పట్ల నీకు ప్రేమ లేదా? ఉంటే క్షేత్రస్థాయి తిరగాల. ఇవాళ ఇంకా విశాఖపట్నం విజయనగరం అటు కూడా వర్షాలు వస్తూ ఉన్నాయి. అది దట్స్ నేచురల్ కలామిటీ. అందరూ కూడా సఖ్యతగా ఉండి ఈ రాష్ట్రాన్ని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా రాజకీయ నాయకుడుగా ఒక పాజిటివ్ లేకపోతే ఒక ప్రోగ్రెసివ్ మోడ్లో ఎప్పుడు కూడా లేకుండా కేవలం ఈ రాష్ట్రాన్ని దోచుకుని దాచుకోవాలని చెప్పి పరిపాలించాడు తప్ప లాస్ట్ 5 ఇయర్స్ ఎక్కడ కూడా అతను ఒక సుపరిపాలనని చెప్పి ఎప్పుడు ఆలోచన. మొత్తం అనగారి గారు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడంతో పాటు ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి సైకో విధాన్ని మాత్రం మారట్లేదు. కాబట్టి ఇప్పటికి కూడా వరదల్లో ఉన్నప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో వరదలు వచ్చి ఎంత ఇబ్బందులు పడుతుంటే జగన్ అనేవాడు బయట ఉన్నాడు, కానీ చంద్రబాబు నాయుడు వరదలు వచ్చిన తర్వాత జగన్ ఏమో బయట ఉంటే చంద్రబాబు నాయుడు ప్రజాక్షేత్రం నుండి ప్రజలకు ఎలా మేలు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. వీడిజన్ శ్యామ్తో శ్రీనివాస్, మహా టీవీ, విజయవాడ. మహా న్యూస్ చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ.